కలిగిన మా తండ్రి కృపగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటివరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. మా దేవ, ముందున్న సమయం అంతా కూడా దీవెనకరముగా నీ నామానికి మహిమకరముగా ఈ ఆదివారపు దినమున మా అందరికీ కూడా క్షేమకరముగా ఆత్మకు దీవెనకరముగా తండ్రి ఆరాధన జరిగించమని నీ కృపను మాకు తోడుగా ఉంచి ఘనమైన రీతిలో ప్రభ ముందున్న సమయం అంతా మీరే నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శత్రువులైనను శ్రమలైనను శత్రువులైనను నిన్ను నన్ను వేరు చేయలేము, నిన్ను నన్ను వేరు చేయలేము. యేసయ్య యేసయ్య నేనుండలేనయ్యా, క్రీస్తే సావైతేనేమి అదిలా
పరిశుద్ధుడవైన మా దేవ సర్వాధికారి మీకు వందనాలు. ఎప్పటి వరకు నాయన మీరే భారం వహించి నడిపించారు, మీకు సూత్రములు నాయన. పాటలలోను ప్రార్థనలోను నాయన తండ్రి సాక్ష్యాలలోను ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప కలిగిన నాయన తండ్రి నాయన అస్తాలలో మమ్మల్ని దాచుకొని కాపాడే వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. మరి నాయన ఈరోజు సాయంకాలము జరుగుతున్న నాయన తండ్రి నూకవరపు గోపయ్య గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయబోతున్న క్రిస్మస్ ఆరాధన కూడా సాయంకాలం ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మీరిచ్చిన వాతావరణం కొరకు స్తోత్రములు నాయన. ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా ఉంచండి. వాక్యం వింటున్న బిడ్డల మీద ఏతి నిదరాకార శక్తులను పాతి బలహీతను గర్తించి నీ దాసుని మీద నీ బలమైన ఆత్మను కుమరించి వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు నామములు అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాము. రూతు గ్రంథము 3వ అధ్యాయం. ఒక రీక్యాప్ లాగా మరొకసారి నేను చెప్తాను, మీరు అది మర్చిపోకూడదని. 1వ అధ్యాయంలో మనం రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఆలోచన అంగలార్పు చెప్తారు. ఒకసారి అందరూ కూడా విగ్రహంగా ఆలోచన
అంగలార్పు వాళ్ళ ఆలోచన వాళ్ళని ఏం చేసింది అందరూ కూడా ఏడవటానికి ప్రేరేపించింది అంటే వారు తీసుకున్న ఆలోచనతో తీసుకున్న వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు ఏడవటానికి సాదృశ్యమైన రూతు తీసుకున్న నిర్ణయం తాను దీవించబడటానికి సాదృశ్యంగా మార్చబడే కనుక మొదటి అధ్యాయంలో ఆలోచనకు చాలా ప్రాముఖ్యత ఉంది రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం అవసరత ఆశ్రయము చెప్తారా అందరూ బిగ్గరగా అవసరత ఆశ్రయము వారికి ఉన్న అవసరత దేవుడు గమనించాడు రూతు కూడా దాన్ని గమనించింది తన అత్త అవసరతను ఎరిగింది కుటుంబ అవసరతను భుజాల మీద వేసుకుంది వేసుకొని పని చేయడానికి వెళ్ళింది దేవుడు తన కష్టాన్ని గమనించాడు తన నిర్ణయాన్ని గమనించాడు అందుకనే రూతును ఆశీర్వదించి ఒక చక్కటి ఆశ్రయ మార్గన ఆశ్రయ దుర్గాన్ని బోయాజు ద్వారా రూతుకి దేవుడు కల్పించాడు నిలకడైన జీవితాన్ని నిలకడైన పనిని ఒక చక్కటి భద్రతను రూతుకి బోయాజు ద్వారా ప్రభు అనుగ్రహించాడు అని మనం నేర్చుకున్నాం ఎందుకంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం అవన్నీ చెప్పడానికి సమయం లేదు మూడవ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే గత వారం మనం పెట్టుకున్న జంట పదాలతో కూడిన టైటిల్ ఏంటంటే మూడవ అధ్యాయానికి గుర్తుంది ఎవరికైనా అంగీకారము ఆనందం ఏంటి అంగీకారం ఏంటి ఆనందం అనేది మనం నేర్చుకుందాం ఈ వారం ఇంకొంత ముందుకు వెళ్దాం గత వారం పూర్తి చేయాలనుకున్నాను కానీ అవకాశం కుదరలేదు సమయం లేదు గత వారం మనం మూడవ అధ్యాయంలో భాగంగా నయోమి స్వార్థపూరితమైన బుద్ధిలో నుండి తోటివారి గురించి ఆలోచించడం నయోమి ప్రారంభించింది అని మనం తెలుసుకున్నాం తర్వాత ఇందాక కూడా పాట పాడుకున్నాం ఏమని జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని తర్వాత గతవారం మనం చూసాం ఫిలిప్పి పత్రికలో ఏమని మొదట ఎవరి కార్యాలు దేవుని కార్యాలు ఏ దేవుడు అది చెప్పాలి మన దగ్గర దేవుడు అనగానే చాలామంది ఉన్నారు పలికేవాళ్ళు కనుక మనం పేరు చెప్పాలి ప్రభు అనాలి లేకపోతే యేసు క్రీస్తు అనాలి మొదట ఎవరి కార్యాలు యేసు క్రీస్తు కార్యాలు రెండవది ఎవరి కార్యాలు ఇతరుల కార్యములు మూడవదిగా సొంత కార్యాలు దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే యేసు క్రీస్తు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు మళ్ళీ చెప్తున్నారు అందరు ఇంగ్లీష్ ఏమంటారు యేసు ప్రభుని ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అంటారు దాంట్లో మొదటి అక్షరం ఏంటి జీ కాదు ఇంకా జీసస్ అంటే ఇంకా జీయేనా జే ఇంగ్లీష్లో అంతే లేదు గమ్మత్తుగా ఉంటుంది స్పెల్లింగ్ ఒకలా ప్రొనౌన్సియేషన్ పలికేది ఒకలా ఉంటుంది స్పెల్లింగ్ ఇంకోలా ఉంటుంది ఎవరికి అర్థం కాదు అందుకే తొందరగా రాదు మనకెందుకు లేదు దాని జోలి ఇప్పుడు నేర్చుకోవాలంటే మన వృద్ధాప్యం వచ్చేస్తుంది జే గుర్తుపెట్టుకోండి ఏంటది జే తర్వాత రెండో కార్యాలు ఏమనుకున్నాం మనం రెండో కార్యాలు ఏంటి మొదటిది యేసు ప్రభు కార్యాలు దాంట్లో జే అక్షరం తీసి పక్కన పెట్టాం రెండవది ఎవరి కార్యాలు ఇతరుల కార్యాలు ఇంగ్లీష్లో ఇతరులు అంటానికి ఏమంటారంటే స్కూల్కి పోతాం కానీ అవన్నీ ఆడింటాం మేము ఏంటది ఏంటయ్యా అదర్స్ ఏంటది అదర్స్ దాంట్లో అక్షరం ఏంటి ఫస్ట్ అక్షరం ఏంటి ఏనా అదే మనకు తెలిసింది ఏ అసలు ఒరిజినల్ ఓ ఫస్ట్ అక్షరం ఏంటి ఫస్ట్ అక్షరం జే రెండవ అక్షరం ఓ తర్వాత ఎవరి కార్యాలు అనుకున్నాం చివరిలో ఎవరి కార్యాలు సొంత కార్యాలు దాన్ని ఇంగ్లీష్లో ఏమనొచ్చు యువర్ సెల్ఫ్ అన్నమాట ఏంటది యువర్ సెల్ఫ్ దాంట్లో ఫస్ట్ అక్షరం ఏంటి బాబు వీళ్ళే బెటర్ రా బాబు మీకన్నా మా అక్కల అన్నయ్యలే బెటర్గా స్కూల్కి బాగుపోయినా దాంట్లో ఏంటి వై ఫస్ట్ అక్షరం ఏంటి జే రెండో అక్షరం ఏంటి చివరి అక్షరం ఏంటి మొత్తం కలిపి చెప్తారా బాబు గట్టి చెప్పండి బాబు జాయ్ ఏంటది జాయ్ అంటే ఏంటి జాయ్ కాదు జాయ్ ఏంటది ఆనందం ఏంటి జాయ్ అంటే ఆనందం సంతోషం ఎప్పుడు ఆనందం సంతోషం మనకైతే తెలుసా జే ఫర్
జే ఫర్ జీసస్, ఓ ఫర్ అదర్స్, వై ఫర్. ఎప్పుడు నీకు ఆనందం తెలుసా? ఎప్పుడు నీకు సంతోషం, ఎప్పుడు నీకు సమాధానం తెలుసా? ఎప్పుడు మొదట నువ్వు దేవుని కార్యాలు చూస్తావో, ఎప్పుడు తర్వాత ఇతరుల కార్యాలు చూస్తావో, ఆ తర్వాత తర్వాత సొంత కార్యాలు చూసుకుంటావో, అప్పుడు నీలో ప్రవేశించేది ఏంటది? జాయ్ అనగా సంతోషం, ఆనందం. అది మనము నయోమిలో నుంచి నేర్చుకున్నాం. ఏమని, నేను ఎప్పటి వరకు నా కార్యాలే చూసుకున్నాను, మైసెల్ఫ్ 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 అనుకున్నా. ఫస్ట్ చివరికి మొత్తం వెనకది ముందు ముందుది పైకి రాసేసింది నయోమి. ఇప్పుడు జాయ్ని తిరగదిప్పి చదవండి. యాజ్ బాగోదు కదా, పలకటానికి కూడా బాగోదు, వినటానికి బాగోదు. నయోమి ఇంతకుముందు తిరగదిప్పి చదివింది, కానీ ఇప్పుడు సరైన ట్రాక్లో పడింది. యేసుప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత సరైన ట్రాక్లో పడింది. అంటే యేసుప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు ఎవరు అనుకున్నాం మనం? బోయాజ్ అనుకున్నాం. రూతుకి సాదృశ్యంగా సంఘాన్ని పోల్చాం. కనుక యేసుప్రభు అనగా బోయాజు ఎప్పుడైతే నయోమి జీవితంలోకి వచ్చాడో అప్పుడు జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్వార్థపూరితమైన బుద్ధి పోయింది, ఇప్పుడు జాయ్లోకి వచ్చేసింది, అనగా కరెక్టే సీక్వెన్స్లోకి వచ్చింది అన్నమాట. కనుక ఎప్పుడైతే యేసు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు మనం కూడా కరెక్ట్ సీక్వెన్స్లోకి రావాలి, సరైన క్రమములోకి రావాలి. ఇతరులు అది గమనించాలి, మన సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పాలి, అరే వాడు మొన్నటిదాకా ఇట్లా ఉన్నాడు ఇప్పుడు చూడరా బాబు అని. వాళ్ళు క్రమపరచాలి, క్రమంగా మన జీవితాన్ని వాళ్ళు చెప్పాలి, మనం చెప్పుకోవటం కాదు, వాళ్ళు చెప్పాలి. మన జీవితంలో వచ్చిన మార్పులను బట్టి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. నయోమి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు తన జీవితంలో వచ్చిన మార్పును బట్టి. కనుక మనలోనే వచ్చిన కూడా మనలో కూడా మార్పు రావాలి. ఐ అనే దానికి ఏం పడాలనుకున్నాం మనం? ఏం పడాలనుకున్నాం? అడ్డకొయ్యి పడితే ఏమైతే అప్పుడది సిలువైద్ది. అందుకనే పాల్నాడు ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని గలతీ పత్రికలో తన అంటాడు. కనుక అలానే మనము కూడా ఉండాలి. అలాగ అంటూ తర్వాత చెప్తాడు, నువ్వు బోయాజ్ దగ్గరికి వెళ్ళాలి అంటూ నయోమి రూత్కి మూడు విషయాలు చెప్పింది. మూడో వచనంలో చూడండి, మొదట ఏమనింది? మూడో వచనంలో ఒకసారి చదువుతారా? మొదట నీవు చదువుతారా? అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ, నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొనుము. మొదటది మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? స్నానము చేసి అని. స్నానము చేయటం అనగా ఆత్మలో మనల్ని మనము పవిత్రపరచుకోవటం. ఆధ్యాత్మిక అర్థాన్ని మనం చూస్తున్నాం. ఆత్మలో పవిత్రపరచబడటం అనగా మళ్ళీ మనం శుద్ధులుగా చేసుకోవటం. ఇక్కడ మరొక పాయింట్ నేను యాడ్ చేసి తర్వాత నూనె రాసుకొని అనే దాంట్లోకి వెళ్దాం. ఏంటంటే యూదులు ప్రభువుని ఆరాధిస్తారు. యాజకులు ప్రధాన యాజకులు ఉంటారు ప్రత్యక్ష గుడారంలోను మందిరములోను. ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే ప్రభు మందిరంలోకి వెళ్ళేటప్పుడు, ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేటప్పుడు స్నానము చేసి, అంటే వాళ్ళని శుద్ధి చేసుకోవాలి, బాహ్యపరంగా శుద్ధి చేసుకోవాలి, మరియు అంతరంగంలో కూడా ఏం చేయాలి వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. స్నానం వరకు చేసేసి బట్టలు వేసుకో మందిరంలోకి వస్తే కుదరదు. యాజకులు అంతరంగములు కూడా శుద్ధీకరంగా ఉండాలి. వాళ్ళు అంతరంగంలో కూడా పాపము లేకుండా ఉండాలి. అలా ఉండి యాజక వస్త్రాలు ధరించి వాళ్ళు మందిరంలోకి లేదా ప్రత్యక్ష గుడారంలోకి వెళితే దేవుడు వారి ఆరాధనను, వాళ్ళ విన్నపాలను, వాళ్ళ బలిని అంగీకరిస్తాడు. లేకపోతే ఏమైతే తెలుసా? ఎల్లోడు బలి అవుతాడు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు అని మనం నేర్చుకున్నాం గుడారం గురించి చెప్పేటప్పుడు. అట్లా వెళ్ళేటప్పుడు తాను కొన్ని దినాల్లో తన తాను శుద్ధీకరించుకుంటాడు, తనలోని పాపాలు ఒప్పుకుంటాడు, తన దోషాలు ఒప్పుకుంటాడు, వాటన్నీ పశ్చాత్తాపడతాడు. అలా వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాడు, బలర్పిస్తాడు, లేకపోతే అక్కడక్కడ చచ్చిపోతాడు. చచ్చితే కుక్కని లాగినట్లుగా తన కాళ్ళకి తాడు కడతారు. ఆ తాడుకి కింద ఏ4కి అనగా ఇప్పుడు నా చొక్కా ఉంది కదా, నాదంటే ఇక్కడ దాకా ఉంది, కానీ మన లాల్చి పైజమా లేకపోతే లేడీస్ చుడీదారులు అంటారు కదా, అవి ఇక్కడ దాకా ఉంటాయి. అలానే వాళ్ళని కూడా రౌండ్గా ఉండి ఇక్కడ దాకా ఉంటుంది అన్నమాట ఏ4. దానికి ఇక్కడ అంచులో చిన్న దానిమ్మ పండు అలాంటి ఆకారం,
తర్వాత దాని పక్కన ఒక చిన్న గంట మోగే గంట అది ఇట్లా రౌండ్ గా కొడతారు ఒక దానిమ పొండు ఒక గంట ఒక దానిమ పొండు ఒక గంట అట్లాగా వాళ్ళు నడిచేటప్పుడు అలా కూడా మన కొంతమంది లేడీస్ నడిచేటప్పుడు ఏం సౌండ్ దయ్యం పోతున్నట్టుగా గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది అలాగే యాజకుడు పోయేటప్పుడు కూడా ఆ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట అంటే నేను ఒక లేడీ వెళ్తుంది ఇటు అన్నట్టుగా తెలియడానికి అవి పెట్టుకుంటూ ఉంటారు మరి ఎందుకు పెడతారు నాకే తెలియదు కానీ అలాగా యాజకుడికి కూడా ఉంటాయి అది ఎప్పుడైతే సౌండ్ ఆగిందో దాని అర్థం ఏంటి యాజకుడు మనోడు చచ్చిపోయాడు అంటే ఈడు ఎక్కడో పాపం చేశాడు ఏదో హృదయంలో దాచిపెట్టుకున్నాడు ఏదో ఒప్పుకోలేదు అందుకనే దేవుని ఉగ్రత దిగి వచ్చింది అక్కడే చచ్చిపోయాడు అని వెంటనే ఏం చేస్తారు బయటికి కుక్క చనిపోయినప్పుడు ఏం చేస్తారు ఏమండి పారేస్తారా చేతితో పట్టుకుని అంతే పారేస్తారా మామూలుగా ఏం చేస్తారు చెప్పండి రోడ్ల మీద చాలా మంది కుక్కలు చనిపోతూ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు తాడుతో గట్టి లాగేస్తారు కొంతమంది చేతి గ్లౌజులు వేసుకుని లాగుతారు కానీ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే అట్లా తాడు కట్టి లాగి పక్కన పడేస్తూ ఉంటారు అలాగా యాజకుని కూడా లాగి పడేస్తారు అనగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అప్పుడు మన చక్కగా ఇప్పుడు ఈరోజు మీరు అందరూ చక్కగా స్నానం చేసేసి వస్త్రాలు వేసేసుకొని అవసరం తల స్నానాలు కూడా చేసేసి మందిరానికి చక్కగా వచ్చారు ఇంతకీ మన ఆత్మకి స్నానం జరిగిందా మన ఆత్మ శుద్ధీకరించబడిందా ఇప్పటి వరకు మనం నా దీపం అని ఆరాధన చేసాము చక్కగా పాడుకున్నాం మరి ఆ ఆరాధనలో నువ్వు శక్తిని అనుభవించావా అలా అనుభవించలేకపోతున్నావు అంటే నీ ఆత్మశుద్ధీకరంగా లేదేమో ఆత్మతో ఆరాధించలేకపోతున్నావు ఎందుకంటే దానిలో పాపం చోటు చేసుకుంది శరీరంతో నోటి పెదాలతో ఆరాధిస్తున్నావు కనుక శక్తిని అనుభవించలేకపోతున్నావు ఆత్మలో ఆరాధించలేకపోతున్నావు ఎందుకంటే ఆత్మలో ఎన్నో విధములైన పాపాలు మనం పెట్టుకున్నాం ఎలా ఆరాధించగలుగుతాం ఎలా శక్తిని అనుభవించగలుగుతాం కనుక ఆత్మలు మనం ఆరాధించాలి ఆత్మ శుద్ధీకరించబడాలి అదే నయోమి రూతుకి చెప్తూ మనకు నేర్పిస్తున్న పాఠం రెండవదిగా ఏమంటుంది మొదటేమో స్నానము చేసి అంటుంది రెండవదిగా ఏమంటుంది చదవండి గట్టిగా తైలము రాసుకొని ఎనాయింట్ విత్ ఆయిల్ ఎనాయింట్ విత్ తలంటుకోవాలి సహజంగా తలంటుకోవటం అంటే ఏంటి మన దగ్గర తల స్నానం అని మనం అనుకుంటాం అని బైబిల్లో తలంటటం అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ అర్థం ఏంటంటే నూనెను రాసుకోవటం ఇక్కడ నేను ఒక చిన్న మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మరొకసారి కూడా చెప్తున్నాను ఆ డౌట్ నేను తీర్చి ఇక్కడ పాయింట్లోకి వస్తాను మొదటి ఆదివారం బల్లారాధన తీసుకోవాలి అంటే ఒక అక్క వచ్చి ఆమెను ఎవరో డౌట్ అడిగారంట ఆమె నన్ను వచ్చి నేను ఇలా చెప్పాను అది కరెక్టా కాదా అంటే మీరు మొమ్మాటి కరెక్ట్గానే చెప్పారని చెప్పాను ఏంటి అంటే మొదటి ఆదివారం మనకి బల్లారాధన జరుగుతుంది మొదటి ఆదివారం బల్లారాధన జరిగేటప్పుడు ఆ రోజు మరి ఎక్కడ విన్నారో ఏమో నాకైతే తెలియదు కానీ నేను ఆల్రెడీ అది సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ముందే చెప్పాను నా ప్రసంగంలో ఏమనంటే మొదటి ఆదివారం బల్లారాధన అంటే తలస్నానం చేస్తేనే బల్లారాధన తీసుకోవాలని ఎటువంటి నియమము బైబిల్లో ఎక్కడా కూడా లేదు ఏమండి అందరికి వినపడిందా అందరికి వినపడిందా నూనె పెట్టుకోనైనా బల్లారాధనలో చేతులు వేయచ్చు తలస్నానం చేసైనా బల్లారాధనలో చేతులు వేయచ్చు కలర్ బట్టలు వేసుకోనైనా వైట్ అండ్ వైట్ వేసుకుని ఎలాగైనా తీసుకోవచ్చు బల్లారాధన అంటే వైట్ ఎందుకు వేసుకున్నా అంటే ఆ రోజు కొంచెం అందరము రక్షించబడ్డాము అందరు కొంచెం ప్రత్యేకంగా కనపడటానికే తప్ప అదేమి ఒక చట్టం కాదు మరి నాకు ఒంట్లో బాగాలేదు మరి నేను తలస్నానం చేయలేను మరి నూనె రాసుకొని ఇప్పుడు బల్లారాధన తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఎందుకు తీసుకోకూడదు ఎక్కడైనా ఉందా బైబిల్లో బైబిల్లో ఎక్కడైనా ఉందండి తలస్నానం చేసే బల్లారాధనలో చేతులు వేయాలి అని బైబిల్లో ఎక్కడైనా ఒక్క వచనమైనా ఎవరైనా చూపించగలుగుతారా ఎక్కడ లేదు కొన్ని సంఘాల్లో తలస్నానం చేయకపోతే బల్లారాధన ఇవ్వరు
మేము ఒక మందిరానికి వెళ్ళాం ఒకప్పుడు విజయవాడలో ఉండేటప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆమె మాతో అంటుంది ఇవాళ బల్లారాధనండి మా సంఘంలో మీరు తలస్నానం చేయలేదు ఏంటండి నేను అప్పుడు చెప్పాను యేసు ప్రభు కావాల్సిన తలస్నానం కాదండి గుండెల్లో స్నానం అది పవిత్రంగా ఉంటే ఎవరైనా వచ్చి బల్లారాధన తీసుకోవచ్చు రక్షించబడితే చాలు అని చెప్పాను కనుక గమనించండి అందరం అందరికి వినపడింది అనుకుంటున్నాను ఏమంటే అందరికి అర్థమైందా ఎందుకంటే ఇది ఆల్రెడీ సంవత్సరం క్రితమే చెప్పాను నేను అందుకే మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ డౌట్ వచ్చింది కొంతమందికి బల్లారాధన అంటే తలస్నానం చేసినా తలాగా అదేంటి నూనె పెట్టుకున్న బల్లారాధన మనము రొట్టె ద్రాక్ష రసం మనము తీసుకోవచ్చు దయచేసి గమనించండి కనుక ఒకవేళ మీకు ఎవరైనా మన సంఘస్థులు చెప్పారనుకో నాకు చెప్పండి ఎవరు చెప్పారు వాళ్ళకి వాక్యం చూపించి కళ్ళు తెరిపిస్తాను నేను కనుక ఎందుకంటే కొంతమంది అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు ఇక్కడ వాక్యం వింటానే ఉంటారు మళ్ళీ పక్కన వాళ్ళకి అబద్ధాలు చెప్తూ ఉంటారు వాక్యంలో నుంచి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధలు వస్తాయి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మొహం మీద తలుపులు వేయాలి ఇంట్లో కూడా రానివ్వకూడదు అసలు జాగ్రత్తగా ఉండాలి ఈ అంత్య దినాల్లో కనుక ఇక్కడ నయోమి అంటా ఉంది రూతుతో నువ్వు తలంటుకో అని చెప్తుంది అలాగే చక్కగా ఇక్కడ బైబిల్లో తలంటుకోవటం అనగా నూనె రాయటము నూనె అనే మాటకి ఎక్కువగా పరిశుద్ధాత్మకి పోల్చబడింది నూనె కనుక ఇక్కడ దాని ప్రకారం కనుక మనం గమనిస్తే నూనెతో తలంటుకోవటం అనగా పరిశుద్ధాత్మతో నింపబడటం ఒకసారి చూడండి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము యోహాను రచించిన మొదటి పత్రిక చదవండి ఎవరైనా ఒకరు యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒక నిమిషం చదవండి ఇప్పుడు 2వ అధ్యాయము 20 ఆ తర్వాత 27 అయితే మీరు పరిశుద్ధిని వలన అంటే పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును మీరు ఎరుగుదురు తర్వాత 27వ వచనం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడునూ మీకు బోధినింపనక్కరలేదు ఆయనిచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటినీ గురించి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ మొదటి యోహాను పత్రిక ఎందుకు రాస్తున్నాడయ్యా యోహాన్ అంటే సంఘములోకి కొంతమంది గ్నోస్టిజం అనే బోధ ఒకటి వచ్చింది గ్నోస్టిక్ వాదులు వచ్చారు పరిశుద్ధాత్మ ధిక్కరించే వాళ్ళు వచ్చారు అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు వచ్చారు క్రీస్తును ధిక్కరించే వాళ్ళు వచ్చారనమాట సంఘములోకి అందుకనే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు యోహాను వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అబద్ధ బోధకులు వచ్చారు వాళ్ళని చేర్చుకోవద్దు ఎవడో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఎందుకయ్యా అంటే మీ పైన ఏముంది దేవుని యొక్క అభిషేకము నీలో ఉంటే నువ్వు సత్యం మీద అసత్యం మీద గ్రహిస్తావు ఎవడు నిజమైన బోధకుడు ఎవడు అబద్ధ బోధకుడు ఎవరు డబ్బుల కోసం సేవ చేసేవాడు ఎవరు నిజాయితీగా ఆత్మల సంపాదన కొరకు పరిచర్య చేసేవాళ్ళని ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారు అది గ్రహించుకుంటారు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు గ్రహింపు లేదు ఆత్మ నడిపింపు లేదు అభిషేకం లేదు కనుక ఎవరైతే చెప్తే అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యి అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యి ఎవరైతే చెప్తే అక్కడ పరిగెత్తూ ఉంటారు ఎవరైతే చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలకాయలు ఉంచుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తకూడదు పరిగెత్తేవాడికి అభిషేకం ఉండదు గ్రహింపు ఉండదు యోహాను అదే చెప్తున్నాడు స్పష్టముగా
మీకు ఆత్మభిషేకం ఉంది ఓ సంగమా కనుక నేను కూడా మీకు బోధించాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఏది అబద్ధ బోధం ఏది సత్య బోధం ఎవరు క్రీస్తు ద్వారా పంపబడిన వారో ఎవరు వారికే వారు వచ్చిన వారో మీకు తెలుసు ఆ ఆత్మే మిమ్మల్ని నడిపిస్తుంది ఆ ఆత్మే మీకు బోధిస్తుంది అని ఇక్కడ యోహాను అంటున్నాడు కనుక ఇంతకీ మనము దేవుని ఆత్మతో నింపబడ్డామా దేవుని అభిషేకం చేత నడిపించబడుతున్నామా దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడి అనుదినము నడుస్తున్నామా ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఒక మాట అంటాడు ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఒక మాట అంటాడు ఏమనంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్న కాలము అనగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు అన్నాడు ఆయన మరొక ఆదరణకర్త వస్తాడు అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు అలా వాగ్దానం చేసినట్లుగానే పెంతుకోస్తు దినాన ఆయన అభిషేకం చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన భూమి మీదకి పంపించడం మన అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం అయితే అలాగా ఏడబ్ల్యూ టోజర్ గారు ఆయన అనే మాట ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు వారు ఇదిగో ఆత్మదేవా నువ్వు పరలోకానికి వచ్చేసి ఆయన ఒకవేళ పిలిచినా కానీ 100లో 80% మంది క్రైస్తవులకు తెలీదు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అని ఆయన ఉన్నా ఒకేలాగా ఉన్నారు లేకపోయినా ఒకేలాగా ఉన్నారు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయినా కానీ 100లో 80 మంది క్రైస్తవులకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడన్న సంగతి కూడా తెలియదు ఎందుకని కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి బిగ్గరగా చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి నేను ఇప్పుడు మొదటిసారి హల్లెలూయా అని చెప్పినప్పుడు కొంతమంది అలా చూశారు అందరు హల్లెలూయా అని చెప్పిన తర్వాత హల్లెలూయా ఎందుకని శరీరం ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు అన్నీ చూస్తున్నారు మరి సాయంత్రం ఎలా ఉంటుందో అంటే మనసు అక్కడికి వెళ్ళిపోయిందనమాట అక్కడ తిరుగుతూ ఉంది అందుకని మొదటిసారి హల్లెలూయా అని చెప్పినప్పుడు వీళ్ళు హల్లెలూయా అనగానే హల్లెలూయా అన్నారు మధ్యలో ఆ తర్వాత ఇటువంటి పరిస్థితి కూడా మరొక సిచ్యువేషన్ చెప్తా చూడండి ఇప్పుడు ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు వచ్చారు ఒక 4 వచ్చారు బంధువులు మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు తర్వాత మీ చుట్టాల్లో ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇద్దరు ఇంట్లో ఆడుకుంటా ఉన్నారు నువ్వేదో చేస్తూ ఉన్నావు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరూ కనపడలేదు వాళ్ళు వెళ్ళిపోయి కూడా 1/2 గంట అయిపోయింది అప్పుడు మధ్యలో గుర్తొస్తుంది వీళ్ళిద్దరు ఎక్కడికి పోయారు ఏరేరే ఎక్కడికి వెళ్ళిపోయారు నేను ఇక్కడే హాల్లోనే కూర్చున్నానే ఒకవేళ వెళ్తే నా ముందు నుంచే వెళ్ళాలి నాకు కనపడలేదు ఏంటి ఎప్పుడైనా అన్నారు అట్లాగా ఎప్పుడు అనలేదా సిచ్యువేషన్ సందర్భం వేరైనా నేను ఇక్కడే ఉన్నానే నా గణపడలేదే అక్కడే ఉంటాం మన ఎదురు నుంచే వాళ్ళు వెళ్తారు కానీ మనకది తెలియదు ఎందుకని మన దృష్టి మన ఆలోచన వేరే దగ్గర ఉంది అదే ఏడబ్ల్యూ టోజర్ గారు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఈ లోకంలో నుంచి ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు ఆయన ఈ లోకంలో ఆయన వదిలేసి పరలోకానికి వెళ్ళిపోతే 80 మంది క్రైస్తవులకి తెలీదు పరిశుద్ధాత్ముడే భూమి మీద లేడని ఎందుకంటే ఆ ఆత్మ నడిపింపు లేదు కాబట్టి ఆత్మను ఆనందించడం తెలియదు కాబట్టి వాక్యాన్ని వింటున్నాం దాని ప్రకారం జీవించలేకపోతున్నాం ఆత్మ గురించి ఎన్నో ప్రసంగాలు వింటున్నాం కానీ దాన్ని పొందుకోవాలనే ఆశయం మనలో ఉండట్లేదు కానీ దేవుడు చెప్తాడు ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ గురించి చూడండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే ప్రార్థన చేయిస్తాడు మనతో. చాలామంది ప్రార్థన చేయండి అంటే నిద్ర వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆత్మదేవుడు లేడు కాబట్టి, పరిశుద్ధాత్మడు లేడు కాబట్టి ప్రార్థనలో నిద్ర వస్తూ ఉంటుంది, ఆయన నడిపింపు లేదు. ఎవరైతే ఆత్మతో నింపబడతారో వాళ్ళు ఉచ్చరింప సఖ్యంగా మూలుగులు వస్తూ ఉంటాయి. ప్రార్థన నడవకపోయినా, యుక్తమైన ప్రార్థన వాళ్ళకి తెలియకపోయినా, నాకు ప్రార్థన చేయడం రాదని వాళ్ళు అనరు, మొదలు పెడతారు. పరిసేడు సుంకరి ప్రార్థన మనం పదే పదే గుర్తు చేసుకుంటాం, కానీ ఎన్నో ఆలోచనలు దేవుడు ఇంకా బయలుపరుస్తూనే ఉంటాడు. ఎవరు ప్రార్థన దేవుడు విన్నారు? పరిసేడు ప్రార్థన దేవుడు విన్నాడు. ఓ సుంకర, ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు? ఎవరు ప్రార్థన అంట? సుంకరి ప్రార్థన. ఇప్పుడు నేను చెప్పాక కొంతమంది డౌట్గా ఉన్నారు, ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడంట? ఎందుకనంటే ఎవరికి ప్రార్థన చేయడం రాదు? పరిసయుడు ఎంత పెద్ద ప్రార్థన చేశాడు, ఎంత గొప్పగా చేశాడు కదండి. నేను ఉపవాసాలు ఉంటాను, నాకు దర్శనాలు వస్తాయి, నిద్రలో లేచి కూడా నేను దేవుని స్తుతిస్తాను, నిద్రలో లేచి కూడా అబ్బో స్తోత్రం స్తోత్రం చెప్పట్లు కొడతాను, నిద్రలో కూడా నేను చాలా పెద్ద భక్తుడిని, ఆ సంఘం అంతట్లో నేనే పెద్ద పరిచారకుడిని, నాలాగా చేసేవాడు ఎవరైనా ఉన్నారా ఈ చర్చిలో? ఎవరైనా ఉన్నారా మీలో? అంత గొప్పవాడు నేను. కానుకలు ఇస్తాను, నువ్వు ఇస్తావు, నేను ఇచ్చినంత ఇస్తావు, నువ్వు అంత గొప్పవాడిని. నాలా నువ్వు మోకాలు వేయగలుగుతావా? అంత గొప్పవాడు నేను. ఎంత క్వాలిటీస్, మంచి క్వాలిటీ కదా మోకాళ్ళు వేయటం, కానుకలు ఇవ్వటం, ఉపవాసాలు ఉండటం, పరిచర్య చేయటం, మంచిదా కాదు ఇవన్నీ కూడా? ఏమండి ఏమంటారు? అందరు ఇక్కడే ఉన్నారా? మంచియే కాదు ఇవన్నీ, మంచియేనా? మరి మంచియే చేస్తున్నాడు ఆయన, తప్పేం చేయట్లేదు, తప్పేం లేదు. కానీ సుంకరి ప్రార్థన చేస్తూ చిన్న లైను చదవమ్మా. చాలు. ఏ ఎంత ప్రార్థన చేశాడు? పాపి పాపినైనా నన్ను కరుణించు. మూడు మొక్కల ప్రార్థనే. ఆకాశం వైపు చూస్తున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు, అయ్యో నేను పాపిని నన్ను కరుణించు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే అలాంటి ప్రార్థనలు వస్తాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అలాంటి ఉచ్చరింప సఖ్యం గాడి మూలుగులు పశ్చాత్తాపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎవరిలో అయితే ఉంటాడో వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆత్మదేవుడు ఎవరిలో అయితే ఉంటాడో వారిలో ఒప్పుకోలు కలుగుతుంది. వాడు ఒప్పుకుంటాడు, తన ఏడుస్తాడు లోపల హృదయంలో, ఒప్పుకుంటాడు, ఒప్పుకోలు చేస్తాడు, అయ్యో నా పాపం ఇది, నా అతిక్రమాలు ఇవి, నా దోషాలు ఇవి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియనివాడు, వేషధారణ కలిగిన పరిసయుడు లాంటి వాడు, నేను ఫలానా, నేను ఉపవాసాలు ఉంటాను, నేను జాగారాలు చేస్తాను, నేను పరిచర్య చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, అందరూ వింటున్నారా, నేను గట్టిగా ప్రార్థన చేస్తాను, అందరూ వినపడుతుందా లేదా అని కళ్ళు తెరిచి కూడా దొంగ చూపులు చూస్తాడు, దొంగ కోళ్ళు పట్టుకునేవాళ్ళలాగా. ఎందుకంటే వాళ్ళ ఆత్మ నడిపింపు లేదు. ప్రజల మెప్పును కోరుకుంటూ ఉంటాడు, వాడు చూస్తున్నాడా లేదా, వీళ్ళని గమనిస్తున్నారా లేదా, నా ప్రార్థన వాడు వింటున్నాడా, వాడు వింటే నన్ను నా గురించి గొప్పగా అనుకుంటాడు. అందుకని చాలు, తన భక్తిని ప్రదర్శించడానికి హడావుడి చేస్తాడు. తన పనితనం తన పనితనాన్ని ప్రదర్శించడానికి పరుగులెడతా ఉంటాడు. కానీ సుంకరి అలాంటి వాడు కాదు. ఆత్మతో నింపబడ్డాడు గనక ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేయించే ప్రార్థన. ఆ తర్వాత చూడండి, రోమా పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక 2:18 వచనాన్ని త్వరగా చదవండి.
ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు మొదట ప్రార్థన చేయిస్తాడు ఆ తర్వాత చూడండి ఆ చదవండి అమ్మా ఆయన ద్వారానే మనము ఉభయులము అనగా వేరువేరు వారము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం ఎవడికి ఆత్మ ఉందని చెప్పొచ్చు అంటే ఇదిగో ఏ వ్యక్తికి పరిశుద్ధాత్మ ఉందని చెప్పొచ్చు అంటే మొదట తాను తన ప్రార్థనను బట్టి మనం చెప్పొచ్చు రెండవదిగా ఏంటంటే ఉభయులము అనగా వేరువేరు కులాలకు చెందిన వారం వేరువేరు మతాలకు చెందిన వారం వేరువేరు వర్గాలకు చెందిన వారము వేరువేరు జాతి వేరువేరు ఉద్యోగాలు వేరువేరు స్థాయిలు అయినప్పుడు కూడా వీరు ఎలా ఉండడానికి ఇష్టపడతారు అందరితో కూడా అంట ఒకే ఆత్మ ఒకే శరీరం ఒకే సంఘము ఒకే రొట్టె ఒకే దైవజనుడు మనందరం కూడా ఎలా ఉండాలంటాడు కలిసి ఉండాలంటాడు ఆత్మదేవుడు అందరిని ఐక్యతగా ఉంచాలని చూస్తాడు ఎవరిలో అయితే ఆత్మదేవుడు ఉంటాడో ఎవరినైతే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందో వాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి ఇవన్నీ చిన్న చిన్న వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోకూడదు మన ఐక్యత కలిగి ఉండాలి అంటాడే కానీ బాబా పక్కబు ఏ పక్క వాడితో నేను మాట్లాడను చచ్చినా కూడా వాడితో మాట్లాడు చచ్చిన తర్వాత ఏం మాట్లాడతావు నువ్వు నరకంలో దేవుడు చెబుతాడు నీ సంగతి ఆ వందనాలు చెప్పండి నేను నువ్వు ఎన్ని అని చెప్పు వద్దొద్దు నాకు వద్దు అసలు ఎందుకని ఆత్మ మనలో చెప్పండి చెప్పండి అండి గట్టిగా ఆత్మ మనలో లేడు ఆత్మదేవుడు లేనప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి పరిశుద్ధాత్మదేవుడు మొదట చేసే పని అని ప్రార్థన చేయిస్తాడు రెండవది ఉభయులను వేరువేరుని వారిని అందరిని కూడా ఎలా ఉంచుతాడు ఆయన ఎలా ఉంచుతాడంట ఆయన ఐకమత్యంగా ఉంచుతాడు ఐక్యత కలిగి ఉండమని మనకు బోధిస్తూ ఉంటాడు నేను అంత వేరుగా ఉంటూ నేను సింగిల్ ఎవరితో కలవను ఎవరిని పట్టించుకోను నాకు ఎవడు అక్కరలేదు వాళ్ళతో నేను బలకను వీళ్ళతో నేను పలకను వాళ్ళని నేను పట్టించుకోను వాళ్ళని ఎందుకు పలకరించాలి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి వాళ్ళు నాకు అవసరం లేదు అనే మాటలు వస్తున్నాయంటే గమనించాలి ఆహా వీళ్ళెక్కడో వీళ్ళలో ఆత్మ అనేది ఎక్కడో చల్లారింది ఆత్మ ఎక్కడో వీరిలో ఆరిపోయింది అని గుర్తించాలి తర్వాత ఇలాగా పరిశుద్ధాత్మ మనలో ఐక్యతను కలిగిస్తున్నాడు మరియు ప్రార్థన చేయిస్తాడు ఈ రెండు ఆయన చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత మనం నేర్చుకోవచ్చు అయితే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది ఏమనంటే ఇదిగో మీరు పైనుండి శక్తి పొందుతారు అప్పుడు యూదయలోను సమరయలోను యెరూషలేములోను భూదిగంతములు అంతటి మరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని అన్నాడు ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు అదే ఉండేది ఇంకా బైబుల్ తెరవక్కర్లేదు చూడక్కడ నా వైపు చూడండి నేను చదివేసే వచనం అదే అక్కడ ఉండేది రాసుకుంటే చాలు చెప్పేటప్పుడు నా వైపు చూడండి ఇంకా కొంతమంది చదువుతూ ఉంటారు బైబుల్ ఏంటో నాకు అర్థం కాదు బయటికి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తీరిగ్గా చదవండి వచనం చెప్పినప్పుడు ఆ వచనం చదివి దాన్ని వదిలేసేయండి ఇంకా దాన్ని చదువుతూ ఉంటారు ఇదే కాదా ఇంతకన్నట్టుగా అలాంటి పనులు చేయొద్దు దయచేసి ఎవరు కూడా వాక్యం మిస్ అయిపోతాం అక్కడ ఆ మాట ఏముంటుంది కనుక అక్కడ యేసు ప్రభువు రాయించిన మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట ఏంటంటే అక్కడ రెండు మాటలు ప్రాముఖ్యం ఒకటి సువార్త ప్రకటన ఇంకోటేమో అడుగు పెట్టడం ఏంటయ్యా అడుగు పెట్టడం అంటే యేసుక్రీస్తుతో పాటే శిష్యులు తిరుగుతూ వచ్చారు అంతకాలం కూడా 3.5 సంవత్సరాలు యేసుతోనే తిరిగారు అయినప్పటికీ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే ఇదిగో మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అప్పుడే మీరు బయటకు అడుగు పెట్టాలి అంతవరకు ఇక్కడే పడి ఉండండి మీరు అనే దేవుడు చెప్తాడు అనగా మన అడుగు బయటికి పెట్టాలంటే కూడా మనల్ని ఎవరు ఉండాలంట మనల్ని ఎవరు ఉండాలంట పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి మన సువార్త ప్రకటించాలంటే ఆత్మదేవుని కలిగి ఉండాలి ఓరకేదో మాటలు మాట్లాడటం వచ్చని బైబుల్ 2 మొక్కలు వచ్చని ఓరకు పలోమని అన్నిటి పడి తిరిగేసి మాట్లాడటం కాదు దేవుణ్ణి అసహ్యం చేయకూడదు మనం నాకు అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తించి దేవుని శిక్షణ పొందుకోకూడదు అజ్ఞానులంగా ఉండకూడదు దానికంటూ కృప ఉండాలి సంఘములు అభిషేకించబడాలి సేవకులు పంపించాలి కనుక అదే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇదిగో ఆత్మదేవుడు దిగి వస్తాడు అప్పుడు మీరు వెళ్ళండి అని ఆయన
సైన్ చేసి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఆయన వాళ్ళకి చెప్పి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, అయితే ఆత్మ మీద దిగి వస్తాడు, అప్పుడు మీరు వెళ్ళాలి అని చెప్పాడు. యేసు ప్రభు పంపించాడు. అపోస్తలుడు అంటే అర్థం తెలుసా? అపోస్తలు అంటే అర్థం తెలుసా? పంపబడినవాడు. ఏంటండి పంపబడినవాడా లేకపోతే వెళ్ళినవాడా? వెళ్ళినవాడికి పంపబడినవాడికి తేడా ఏంటి? పంపబడినవాడంటే దేవుని చేతో దైవుని జన్ల చేతో, వెళ్ళినవాడంటే ఎవడికి సంబంధం ఉండదు? వీడికి ఎవరక్కర్లేదు. ఎవరిన ఎవరు నన్ను పంపించాలి ఏంటి? వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చాడు నేను వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చి నేను చేస్తా. దైవజనుడితో నాకేం పని, దేవుడితో నాకేం పని? వీళ్ళకి దేవుడు అక్కర్లా, దైవజనుడు అక్కర్లా, వాళ్ళకి ఇష్టం వచ్చాడు వాళ్ళు పోతూ ఉంటారు. వాక్యం తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలి. మీ ఇళ్ళకు కూడా వస్తారు అట్లాంటి వాళ్ళు, అలాంటి బుద్ధిహీనులు అజ్ఞానులు వస్తూ ఉంటారు. దైవజనుల చేత పంపించబడిన వారు కాదు, దేవుడి చేత కూడా వాళ్ళు పంపించబడిన వారు కాదు. రాగానే రాయా, వచ్చావా, మాకు ప్రార్థన చేసిపో, అలాంటి ఏమైనా జరిగితే వెంటనే ఫోన్ కాల్ రావాలి, మాకు కాల్ ఫోన్ రావాలి, ఇలా పలానా ఆయన ఎవరు వచ్చారండి అని. మీరు పంపించారా, లేదా ఆయన ఎవరు వచ్చారు, లేదా మన విశ్వాసం ఎవరు మా ఇంటికి వచ్చాడు, ఇలా చేశాడు వచ్చాడని వెంటనే ఫోన్ రావాలి. అలా రాకపోతే కనుక, అలాంటి మీరు ఆహ్వానిస్తే, అలాంటి మీరు ఇష్టపడుతున్నారంటే దేవుడి నుంచి తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మొన్న నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒక కుటుంబ ప్రార్థన ముందు మన పిల్లల్ని పంపించి ప్రార్థన ప్రారంభించమని చెప్పాను. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను, నాకంటే ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఆరంభిస్తారు, నేను వాక్యం టైంకి వస్తాను, కొంచెం అనారోగ్యంగా ఉందని చెప్పాను. అలా పంపబడినప్పుడు నేనే చెబుతాను కనుక దైవజనుడికి తెలియకుండా మీ ఇంటికి ఎవరు అడుగుపెట్టి మేము ప్రార్థన చేస్తామన్నా ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా వెను వెంటనే ఏం చేయాలి? మీరు చెప్పండి ఏం చేయాలి? 9394300400 అనే నెంబర్కి ఫోన్ కాల్ కొట్టండి, లేకపోతే 102030 రెండు నెంబర్లు గుర్తుపెట్టుకోవచ్చు, అంత కష్టం ఏం కాదు. కనుక నేను ఎప్పుడు ఇక్కడే మందిరం పైన ఉంటాను, పాస్టర్ గారి పని మీద గుంటూరు వెళ్ళినప్పటికి కూడా నేను ఇక్కడే ఉంటాను. వెంటనే ఏ అవసరమైనా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఎవరు పడితే వాళ్ళు వస్తే తలుపులు తెరవం. మాకు తలుపు తీసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఈ మధ్య చెప్పారు కదా దొంగలు వస్తున్నారు, ఎవరు తలుపు కొట్టినా కానీ చెప్పారా, న్యూస్ వచ్చిందా? మరి అదే, దొంగ బోధకులు వస్తారు తలుపు కొడతారు, ఏం చేయాలప్పుడు మనం? అది ఆవిడ మీరు నాకు ఫోన్ కొట్టాలి, నేను కూడా వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటాను, ఏంటో వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ లేని వారు అంత్య దినాల్లో బహు త్వరగా సంఘాన్ని చెరిపివేయాలని, సంఘములో గొడవలు తేవాలని, సంఘములో కలతలు తేవాలని, సంఘాన్ని చీల్చివేయాలని ఆత్మ లేని అబద్ధ బోధకులు సాతానుకు సంబంధించిన వారు ఎందరో దేవుని చేత కానీ దైవజనుల చేత కానీ పంపబడకుండా మాకు జ్ఞానం ఉంది బైబుల్ తెలుసని బుద్ధిహీనుల్లాగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా దైవజనులే కదా అని ఆహ్వానిస్తే నిదానంగా మన జీవితాన్ని పతనంలోకి తీసుకొని పోతూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి, గమనించుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు రచించాడు, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక క్రైస్తవులముగా బాప్తీసం తీసుకున్న మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అదే అపొస్తలుల 1:8 కూడా అదే, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడాలి. అలా అయితే నేను అడుగు బయటకు పెట్టాలి అని ఉంది. కనుక మన అడుగు వేసేటప్పుడు కూడా
ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా అని అడుగులు వేయాలి. అలాగ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా కాదు, మనకు నచ్చిందని కాదు. ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, ఆత్మ లేనివాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు అని. ఆత్మ లేనివాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కనుక పరిశుద్ధాత్మ గురించి నేను నూతన సంవత్సరంలో స్పష్టంగా వివరంగా నేను వాక్యాన్ని అందిస్తాను. తప్పకుండా ఒక 2-3 వారాలు మనం పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఎలా పొందుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన గుణాతిశయాలు ఏంటి, ఆయన ఎలా పనిచేస్తాడు, ఎలా పనిచేయడు అని 1-2 వారాలు మనము జనవరి మాసంలో పరిశుద్ధాత్మ దేవుని గురించిన పరిశీలన చేద్దాం. అప్పుడు మరింత వివరంగా మీకు బోధిస్తాను. తర్వాత 3వది నయోమి అంటుంది, మొదటేమో స్నానము చేసి ఆ తర్వాత ఏమో తలంటుకొని. స్నానము చేసి అనగా ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత తలంటుకొని అనగా పరిశుద్ధాత్మతో నింపబడాలని. ఆ తర్వాత ఏమంటుంది 3వదిగా చెప్పండి, 3వదిగా ఏమంటుంది, బట్టలను నీ బట్టలను నీవు కట్టుకో అని అంటుంది. ఇక్కడ నయోమి కోరుకుంటుంది ఏమనంటే, రూతు జీవితం విడో టు వెడ్డింగ్ లేడీ అనగా విధవరాలుగా ఉన్న రూతు వివాహితురాలుగా మారాలి అని నయోమి కోరుకుంటుంది. విధవరాలుగా ఉన్న రూతు ఎలా మారాలంట చెప్పండి, ఎలా మారాలని కోరుకుంటుంది, వివాహితురాలు ఎలాగా వివాహితురాలుగా మారాలి అని. కనుక మనం విన్నాము, అది ఉదయం చెప్పారు సాయంత్రం చెప్పారు గుర్తులేదు కానీ ప్రకాష్ గారు చెప్పారు కదా, మన భర్త ఎవరంట, కొంతమంది మ్యాన్ పేరు చెబుతున్నట్టున్నారు, ఎవరు మన భర్త ఎవరంట, క్రీస్తు. కనుక క్రీస్తే మన భర్త, క్రీస్తే మన యొక్క నిజమైన భర్త. కనుక ఈ వస్త్రాలు అనేవి బైబిల్లో చాలాసార్లు కూడా రక్షణతో పోల్చబడ్డాయి. ఒకసారి చూడండి లూకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము. చాలు. తర్వాత మరొకటి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఒక నిమిషం మళ్ళీ చదవండి, శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన ఏ వస్త్రం అంట, రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి. చాలు రక్షణ వస్త్రం. మరియు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి చేస్తున్న పనేంటి, వీడు తిరిగి మళ్ళీ తొలగిపోయాడు, తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు అంటానికి ఏం చేస్తున్నాడు, తను ఇప్పుడు మార్చబడ్డాడు, వీడు తిరిగి మళ్ళీ ఇప్పుడు నా కుమారుడయ్యాడు అంటానికి మొదట తాను చేసిన పనేంటి, ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి కుమారుడి పైన అలంకరించాడు. మనం కూడా ఎప్పుడో తప్పిపోయి ఎక్కడో ఒక మూలన పడి ఉన్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడు, ఆయన రక్షణ అనే వస్త్రంతో మనల్ని కప్పి మనల్ని కూడా తన కుమారులుగా స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును మనం ఎదుర్కోవాలని పాపమనే వస్త్రములతో కప్పబడి ఉన్న మనల్ని దేవుడు చూసి ఆయన రక్షణ వస్త్రములతో మనల్ని కప్పాడు. బట్టలు కట్టుకోవటం అనగా రక్షణ వస్త్రాన్ని ధరించటం. నేను మరొక హాస్యాస్పదమైన
చూసిన ఒక సంఘటన ఏంటంటే టీవీలో కింద స్క్రోలింగ్ వస్తాం ఏమనంటే అక్కడ పాస్టర్ గారు వాకింగ్ చెప్తా ఉంటే కింద స్క్రోలింగ్ వస్తుంది ఏంటా స్క్రోలింగ్ అంటే మా దగ్గర రక్షణ వస్త్రాలు అమ్మబడును అని ఏం వస్త్రాలంట రక్షణ వస్త్రాలు అమ్మేవేనా అసలు రక్షణ మనకు కనబడుతుందా నువ్వు చూపిస్తే తప్ప ఎలాగది నీ క్రియల్లో నువ్వు రక్షించబడ్డావని నీ క్రియలు తప్ప అది ఎవరికి తెలియదు నువ్వు చెప్పకపోతే రక్షణ వస్త్రాలను చెప్పేసి ఆయన బట్టలు కొట్టైంది బట్టల వ్యాపారం ఆ బట్టలు అమ్ముడం వల్లనే ఏం మొదలు పెట్టారు అక్కడ రక్షణ వస్త్రాలు మా దగ్గర అమ్మబడును హల్లెలూయా అడగాలి మనం షాప్ ఎక్కడ అడుగుదామంటారా అలాంటి మనకొద్దు ఆమేన్ చెప్పండి గట్టిగా అమ్మే రక్షణ వస్త్రాలు వద్దు మనకి ఏ రక్షణ వస్త్రం కావాలి ప్రభు మనకి తొడిగే రక్షణ వస్త్రం కావాలి హల్లెలూయా హల్లెలూయా కనుక జాగ్రత్తగా ఉండాలి అంత్య దినాల్లో అదే పౌలు హెచ్చరిస్తాడు తిమోతిని తిమోతి అంత్య దినాల్లో దురద చెవులు గలవారు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు భక్తిలో సుఖాన్ని కోరుకునే వారు వస్తారు తిమోతి ఓ యవ్వనుడా జాగ్రత్త వాళ్ళని చూసి బెదిరిపోవద్దు వాళ్ళని చూసి భయపడద్దు వాళ్ళని చూసి నువ్వు తొలగిపోవద్దు అని తిమోతితో పౌలు హెచ్చరిస్తాడు యవ్వనస్తుడా అంటే ఏదో 17 సంవత్సరాలు ఉన్నాడు కాదు 30 సంవత్సరాలు అప్పుడు తిమోతికి ఆ పత్రికలు రాసేటప్పుడు ఆ వయసులో కూడా తిమోతిని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త 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 అని కనుక ఇలాగా రక్షణను కూడా అమ్ముకుంటున్న వారు ఉన్నారు ఈ లోకంలో రక్షణ డబ్బుల ద్వారా కొనుక్కునేది కాదు ఏదో అమ్మితే మనం దాన్ని కొని మనం తగిలించుకునేది కాదండి రక్షణ మన పాపాన్ని ఒప్పుకోవాలి నీ రక్షణ కోసం నా రక్షణ కోసమే ప్రభు సిలువలో రక్తాన్ని కార్చాడు ఇక ఎంతకాలం రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా నేను నీతిమంతుడని మురికి బట్టలు వేసుకుంటావు నేను బాగానే ఉన్నాను నేను నీతిగా ఉన్నాను అని యెషయా గ్రంథంలోనే మరొక మాట ఉంది నీ నీతి ఆయన దృష్టికి ఎలా ఉంటుందంట మురికి గుడ్డల వలె ఉంటుందంట మురికి గుడ్డలు కనుక మన నీతి ఏదో నేను నీతిమంతుని యథార్థమంతుడు నువ్వు అనుకుంటే సరిపో ప్రభు అనుకొని నీ పైన ప్రశస్త వస్త్రం అని ఆయన ధరించాలి ఎంతకాలం నువ్వు పాపం అనే వస్త్రాన్ని వేసుకొని తిరుగుతావు ఎంతకాలం నువ్వు రొట్టె ద్రాక్షను ఇచ్చేటప్పుడు వెనకేలు కూర్చుంటావు అక్క నువ్వు ముందుకి ఎంతకాలం నువ్వు లైన్లో వెనకపోతూ ఉంటావు ఇంకా ఎంతకాలం నువ్వు ముందుకు సార్ నేను వెనక్కి వెళ్తా నువ్వు నీ వెనక్కి వస్తా నువ్వు ముందుకెళ్ళి ఎంతకాలం నువ్వు వెనక్కి కూర్చుంటావు ఇంకెంతకాలం నువ్వు బలలో చేతులు వేయకుండా వెనక్కి వెళ్ళిపోతే ఇంకెంతకాలం ఇక్కడ ఎందరో యవనస్తులు ఉన్నారు ఎంతకాలం ఎంత సమయం కావాలి రక్షణ పొందడానికి పెద్దలు ఉన్నారు ఇంకెంత వయసు కావాలి ఇంకెన్ని రోజులు కావాలి ఎంతకాలం నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి ఎందుకు ఆలస్యం ఏమిటి నీ కారణం ప్రభువు నీకు ఎన్ని కార్యాలు చేయలేదు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అవన్నీ ఆగిపోతాయనా నీ ప్రశ్న నీ ప్రశ్నలు ఏంటి నన్ను అడగండి నేను దానికి జవాబిస్తాను ఎందుకు ఆలస్యం సాతాన్ అంటా ఉంటాడు ఇప్పుడు వద్దులే నువ్వు నిలబడలేవు ఏంటది ఇప్పుడు వద్దులే జాన్సన్ నువ్వు నేను నిలబడలేనులే నాన్న మరి ఎప్పుడు నిలబడతావు ఏ వయసు వస్తే నువ్వు నిలబడతావు అంటే ఆయన అడిగాడని కాదు నేను ఉదాహరణగా చెప్తున్నాను అంతే కొంతమంది యవనస్తులు చెప్తా ఉంటారు అన్న నేను ఇప్పుడు ఇంకా నిలబడలేను కొంతకాలం ఆగి నేను నిలబడతాను ఇంకెంతకాలం ఆగి నిలబడతావు ఎంతకాలం అయినా నువ్వు నిలబడలేవు ప్రభు కొరకు నిలబడాలని ఆశ ఉంటే ప్రభువే నిలబెడతాడు ప్రభు అని నీ కోసం నిలబడాలనుకుంటున్నాడు కానీ ఇదిగో నాకు శోధనలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి నేను ఇలా నిలబడలేని స్థితి నాది అంటే నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు తోడై ఉంటాను నేను నీ చెయ్యి విడవను అని ప్రభు అంటాడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ఆయన ఆయన కొరకు నిలబడాలని ఆశ ఉంటే ప్రభు నిలబెట్టుకుంటాడు రక్షణ పొందడానికి ఎన్ని సాకులు చెప్తున్నావు ఎన్ని సంవత్సరాలు నువ్వు వెనకడుగు వేస్తావు ఎంతకాలము అక్క నువ్వు ముందుకు జరుగు నేను ఎటు బలం తీసుకొనిగా నువ్వు ముందుకెళ్ళు
ఎంతకాలం ఎంత సమయం మనకు కావాలి ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు మరియు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు తండ్రేని దేవుణ్ణి ఇదిగో ఆ చెట్టు నిన్ను నరికేస్తాను అన్నాడు తండ్రేని దేవుడు అది యేసు ప్రభు విజ్ఞాపన చేస్తా నీ కొరకు నా పక్కన ఆయన కుడిపక్ష నుండి అయ్యో తండ్రి వద్దు ఒక సంవత్సరం గడివి ఇంకా 1 ఇయర్ ఛాన్స్ ఇవ్వు వాడికి ఇంకా 1 ఇయర్ ఛాన్స్ ఇవ్వు అతనికి ఆ అక్కకి ఇదిగో నా కుమార్తె ఒక్క ఇంకొక సంవత్సరం గడివి అని నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇక ఎంత కాలం నీ కొరకు దేవుడు ప్రార్థన చేయాలి ఇక ఎంత కాలం తండ్రి అయిన దేవుడి దగ్గర యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బ్రతిమలాడుకోవాలి ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం అని ఇక ఎన్నిసార్లు నీ గురించి దేవుడు విజ్ఞాపన చేస్తాడు ఆయన ఒక దినాన విజ్ఞాపన ఆగిపోవచ్చు ఇంకా నీకు శాశ్వతంగా రక్షణ ఆగిపోద్ది నువ్వు పశ్చాత్తాపడిన పెళ్ళిళ్ళైపోయినాయి అంత అయిపోయింది ఇంక ఇప్పుడు ఓకే అని అనుకుంటే అప్పుడు బాప్తిజం ఇస్తారు ఇక్కడ ఉపయోగం ఉండదు పరలోకం వెళ్ళాం మనం కృపాకాలం ఎప్పుడు ముగించబడుతుందో ఎవరికి తెలియదు కనుక జాగ్రత్తగా ఎంతకాలం నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ దాన్ని వెనకేసుకుంటూ వెనకబడేస్తూ తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అంటావు నేను నిలబడే అన్ని మానేసి మొత్తం మానేసి నేను తీసుకుంటాను మొత్తం బాగా నిలబడి ఇవన్నీ సాకులు తప్పించుకోవడానికి చెప్పే సాకులు ఇవన్నీ కూడా దేవుడి కొరకు బ్రతికే వారికి ఏ కొదువ ఉండదని బైబిల్ చెప్తుందా ఏమన్నా చెప్తుందా లేదా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుడు నమ్ముతారో వారికి అన్నీ కూడా సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అని బైబిల్ చెప్తుందా లేదా అదేమన్నా ఎవరన్నా బైబిల్లో తెచ్చి అతికిచ్చారా ఆ దేవుడు చెప్పిన వాక్యమేనా దేవుడు చెప్పిందేనా అది మరి ఇంకెందుకు భయం మరి ఇంక మనం దేనికోసం ఆగుతున్నాం ఇంకా దేనికోసం మనం వెనకడుగు వేస్తున్నాం ఒకటి పాపంలోనే ఆనందిస్తున్నాము రెండవది మన మీద మనకే నమ్మకం లేదు సాతాను అలా చేస్తున్నాడు మూడవది దేవుని వాగ్దానం మీదైనా నీకు నమ్మకం లేదు ఈ మూడిట్లో ఏదో ఒక కారణమై ఉండాలి ఇది పక్కన పెడితే రక్షణ పొందిన వారము అసలు ఇంకా రక్షణ వస్త్రం నీ మీద ఉందా అది ఎప్పుడు ఊడి పడిపోయిందా రక్షణ వస్త్రం మనం కప్పుకొని ఉన్నామా రక్షణ వస్త్రం మన మీద ఉందా ఇప్పుడు వైట్ సొక్కా వేసుకున్నాను కింద ప్యాంట్ వేసుకున్నాను ఈ వస్త్రాలు ఉన్నాయి రక్షణ వస్త్రం మరి నా మీద ఉందా లేదా నేను ప్రశ్నించుకోవాలి మరి నీ మీద ఉందా లేదా ఆయన రక్షణను నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించండి ఆయన రక్షణను మనం కాపాడుకోవాలి అది ఒకవేళ కాపాడుకుంటున్నామా కోల్పోయామో గమనించండి రక్షణ కాపాడుకోలేకపోతే మన సాక్ష్యము మన భక్తి మొత్తము వ్యర్థమే కనుక వాక్యము ద్వారా ఆత్మను శుద్ధీకరించుకోవాలి తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మూడవదిగా రక్షణ వస్త్రాన్ని మనము ధరించాలి ఆ తర్వాత మరొక పాయింట్ మనం నేర్చుకుందాము ఐదో వచనాన్ని చదువుతారు రూతు గ్రంథం రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము చదవండి ఆమె అంటే రూతు నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి చాలు ఏమంటుంది రూతు ఏమంటుంది ఏమంటే రూతు ఏమంటుంది నీవు సెలవిచ్చినదంతయు కూడా నేను చేస్తాను అని చెప్పింది రూతు కేవలం మాటలతో సరిపెట్టే లేడీ కాదు చేస్తానండి చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి వదిలేసే లేడీ కాదమ్మ చేసి చూపించే స్త్రీ హల్లెలూయ హల్లెలూయ ఇక్కడ తర్వాత ఆమె కళ్ళముకు పోయింది నయోమి చెప్పినట్లుగా చేసింది మొత్తము కూడా ఆమె చెప్పినట్లుగా అన్నీ కూడా పూర్తి చేసింది ఆ తర్వాత వచనాల్లో కూడా మనకు అక్కడ కనపడుతుంది
మొత్తము కూడా రూత్ అంటుంది అతను చెప్పినట్లుగా నేను మొత్తం కూడా చేస్తానని మాట ఇచ్చింది. ఆ కింద వచనాలు మీరు చదువుకుంటూ వస్తే రూతుకి నయోమి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిందో ఏ రూల్స్ అయితే పెట్టి పంపించిందో అవన్నీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా ప్రతి రూల్ పాటించింది, ప్రతిదీ పాటించింది. కానీ ఈ రోజున చాలామంది కూడా మందిరానికి ఎలా వస్తారంటే పాస్టర్ గారు చెప్తారు వివాహమనో గృహప్రవేశమనో లేకపోతే ఫలానా కార్యక్రమనో ఫలానా కార్యక్రమం అని చెబుతూ ఉంటారు, ఒక ఆలోచన మాకు చెప్తూ ఉంటారు. కానీ వారి లోపల ఎజెండా వేరుగా ఉంటుంది. పైన ఒక జెండా ఎగరేస్తారు, ఇదిగో మేము ఫలానా అని, కానీ లోపల ఎజెండా వేరు ఉంటుంది, లోపల ఆలోచన ఇంకోటి ఉంటుంది. రూత్ అలాంటిదిగా నయోమి చెప్పిందంతా విని అట్లానే అత్తయ్య అట్లానే అని పక్కకు వచ్చేసి ఆమె చెప్పింది ఏంది నాకు తెలియదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ఆయన చెప్పింది వినాలేంటి, నా పెద్దది లేదా నాకంటే వయసులో వచ్చినది అని అది తెలియదు ఏదో చెప్తారు అని లెక్కలేనితనంగా లేదండి రూత్. నయోమి ఏది చెప్పిందో ఏం చేసింది, కొద్ది ఎక్స్ట్రా చేసిందా, కొద్ది తక్కువ చేసిందా, ఏది చెప్పానో అదే చేసింది. ఆది కాండములో కూడా నోవాహు మనకు కనపడతాడు, తన గురించి ఇట్లా ఉంటుంది ఏమని, నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ప్రభువు ఏదైతే ఆజ్ఞాపించాడో అది తూచా తప్పకుండా ఒక పొల్లు కూడా పోకుండా ఒకటి కూడా యాడ్ చేయకుండా ఏది చెప్తే అది స్పష్టముగా చక్కగా క్లియర్గా చేశాడు. కానీ కొందరు దైవజనులకు ఒకటి చెప్తారు, లోపల ఇంకొక ఎజెండా ఉంటుంది, లోపల ఇంకొక ఆలోచన ఉంటుంది, లోపల ఇంకొక ప్రణాళిక ఉంటుంది, అది చేస్తూ ఉంటారు. సేవకుల్ని కళ్ళు కప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు మన జెండా అయినా అనగా మనం పైన అందరికి చూపించేదైనా లోపల మన ఎజెండా అయినా లోపల మన ఆలోచన అయినా కానీ రెండు కూడా ఎలా ఉండాలా, బయటికి చెప్పేది లోపల చేసేది రెండు కూడా ఒకే రీతిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఒకటే అయి ఉండాలి, చెప్పేది చేసేది ఒకటిగా అన్నట్టు ఉండకూడదు. లోపల ఒకటి రెండు బయట లోపల మొత్తం ఒకేలాగా ఉండాలి, కానీ మాటల్లో గారడీ ఉండకూడదు, మాటల్లో మాయ ఉండకూడదు. ఓకే బ్రదర్, అలానే తమ్ముడు, అలానే జాషు, అలానే చేద్దాం అంటారు. కానీ దాంట్లో సగమే చేస్తారు. ఏంటన్నా ఇదంటే ఏంటక్క అంటే అది మరి వాళ్ళు అలా చెప్పారు, మా అత్తకి మా అన్నకి మా బాబాయికి మా పిన్నికి మా అమ్మకి మా వాళ్ళకి అలా అన్నారు, అందుకే కొద్ది మార్పులు చేసి అని ఏవేవో చెప్తూ ఉంటారు. దానివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి కూడా మనమే ఆలోచించాలి. కానీ రూతు నయోమి ఏది చెప్తే, చెప్పండి ఏది చెప్తే అదే చేసింది. అలానే మనము కూడా ప్రభు మనకి ఏది బోధిస్తే ఏం చేయాలి, ఏం చేయాలి, అదే చేయాలి. కీర్తన గ్రంథంలో అదే ఉంటుంది, ఎవడైతే దీవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానం చేస్తాడో అనగా ధ్యానం చేయటువంటి దాని ప్రకారం జీవించేవాడని, దాని ప్రకారం ఎవరైతే జీవిస్తాడో వాడికి ఏం జరుగుతుందంట, చివరి లైను ఏంటది, తాను చేయనిదంతయు కూడా అంత సఫలమవుతుంది. ఎప్పుడంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా చేస్తే, చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి, దీవెనకరంగా జరుగుతాయి. కనుక ప్రభువు చెప్పినట్లుగా దైవజనులు చెప్పినట్లుగా చేయటము మనకి చాలా క్షేమం. విన్నాం కదా మనం, దేవుడికి తెలియకుండా మర్చిపోయారు, ఏది కూడా మనము చేయలేము, చేయకూడదు. దైవజనుడికి చెప్పకుండా ఏది కూడా మర్చిపోయారు. రెండు రోజులే మనకి, నేను చెప్తాను మళ్ళీ మీరు చెప్పండి. దేవుని తెలియకుండా ఏది చేయలేము, దైవజనుడికి తెలియకుండా ఏది చేయకూడదు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఎందుకు నేను మీతో చెప్పించేదంటే అది గుర్తుండాలండి మనకి. కనుక మనము ఈ రూతు గ్రంథములో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటినీ కూడా మనము ఆచరించడం చాలా ముఖ్యం, వాటి ప్రకారము జీవించాలి. ఈరోజు కొన్ని పాయింట్లు
నేర్చుకున్నాం దాన్ని నువ్వు నీ జీవితంలో అన్వయించాలి దాని ప్రకారం జీవించడం మొదలు పెట్టాలి అది చాలా ప్రాముఖ్యం కనుక రూత్ అదే చేసింది నయోమి చెప్పింది వెంటనే ఏం చేసింది తాను చెప్పినదంతా కూడా చేసి చూపించింది అలాగే మనము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఆయన చెప్పినదంతా కూడా మనము ప్రభువుకి చేసి ఇదిగో ప్రభువా నిన్ను మొత్తము కూడా నిన్ను చేశాను అని మనము చేసి చూపించాలి ప్రభువుకి కూడా ఆ తర్వాత మరొక భాగాన్ని మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం సమయం అయిపోయింది మనందరం కూడా ఒకటి రెండు విషయాలు జస్ట్ అలా ఇది నేను చెప్తే సరిపోతుంది చూడండి 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చదువుతున్నాను మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండెను మొత్తంగా కాళ్ళ మీద పడుకోవటం అనేది ఈ రూతు గ్రంథంలో 4 సార్లు ఉంది 4 సార్లు కాళ్ళ మీద పడుకోవటం అని 3వ అధ్యాయంలోనే 3 సార్లు అలాగా 4 సార్లు రాయబడి ఉంది అది ఇక్కడ ఆమె కాళ్ళ మీద పడుకుంటుంది ఏంటంటే 2వ అధ్యాయంలో ఒకసారి ఉంది సాగిలి పడినట్లు 3వ అధ్యాయంలో 3 సార్లు ఉంది 2వ అధ్యాయంలో దేని కొరకంటే కృతజ్ఞతలు చెల్లించడానికి సాగిలి పడింది అయితే ఈ 3వ అధ్యాయంలో ఏంటంటే నువ్వు నా సమీప బంధువుడవు గనక నీ బాధ్యత నిర్వర్తించనని భారీగా స్వీకరించని తన విధేయతతో తన విన్నపాన్ని తాను సాగిలపడి బోయాజుకు తెలియచేస్తుంది కనుక మన విన్నపాలను కూడా ప్రభువు దగ్గర విధేయతతో సాగిలపడి ప్రభువు దగ్గర విధేయతతో విరిగిన మనసుతో నలిగిన హృదయముతో మనం ప్రభు పాదాల దగ్గర మన విన్నపాలను మనం పెట్టాలి రూతు వలె ఆ తర్వాత చూడండి అలాగా రూతు చేసింది 9వ వచనంలో బోయాజ్ అంటున్నాడు మాట్లాడుతున్నాడు నీవెవరువి అని బోయాజు అడిగాడు ఎవరు రూత్ ఎవరు రూత్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి రూత్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ దేశంలో నుంచి వచ్చింది రూత్ గారు మోయాబు దేశంలో నుంచి వచ్చింది మరి ఏం చెప్పాలి నీవెవరు అనగానే నేనయ్యా నీ పొలంలో పనిచేసే మోయాబు దేశ స్త్రీని అని చెప్పాలా లేదా కానీ రూత్ ఏమంటుందో చూడండి ఒకసారి ఏమనింది 9వ వచనంలో నీవెవరువు అని బోయాజ్ అడిగాడు చెప్పండి రూత్ ఏమనిందో చదవండి అందరూ కూడా నేను రూతు అను నీ దాసురాలను నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుము అంటున్నాడు కొంగు కప్పటం అంటే ఇప్పుడు మీరు అందరూ ఇట్లా ముసుగేసుకున్నారు కదా అలాగా అప్పట్లో ఏంటంటే ఆ ప్రత్యేకమైన కొంగు కప్పినప్పుడు పురుషుడు కప్పితే అంటే ఈమె నాకు ఇంకా ప్రధానం చేయబడింది ఇంకా ఈమెను ఇంకెవరు కదిలించకూడదు ఈమె నా ఈమె ఎవరికో చెందిన స్త్రీ అని అర్థం మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పుంటాను ముసుగు గురించి నేను ఒకసారి డౌట్ క్లారిఫై చేయడానికి మరి చర్చిలోనో మరి మా ఫోన్ కాన్ఫరెన్స్లో అయితే చెప్పాను మరి చర్చిలో చెప్పాను అనేది తెలియదు ముసుగు ధరించడం ప్రాముఖ్యమా లేదా అనే దాంట్లో అంటే ముసుగు ఏంటంటే అప్పట్లో అంటే మన భారతదేశంలో ఆ సాంప్రదాయం ఉంది కొరింది దేశంలో కూడా ఆ సాంప్రదాయం బహుబలంగా ఉంది ఏంటంటే ఎవరైనా ముసుగు లేని స్త్రీ అంటే ఇప్పుడు అది వర్తించదు గమనించండి ఒకవేళ ఇప్పుడు మేము ముసుగు జారిపోయినా అది ముసుగు వెనక్కిబడినా అదేం పెద్ద పాపమేం కాదు ఏమండి అర్థమైందా ఒకవేళ ముసుగు లేకుండా ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకో ఆమె పాపాత్మురాలు అన్నట్లుగా చూడమ్మా అక్కడ అయితే అప్పట్లో ఏంటంటే కొరింది పట్టణంలో ముసుగు లేకుండా ఎవరైనా స్త్రీ అలంకరించుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆమెను ఒక వేశ్యగా చూసేవాళ్ళు మన భారతదేశంలో కూడా గతంలో పూర్వదినాలు అటువంటి సాంప్రదాయం ఉండేది ప్రతి స్త్రీ కూడా ముసుగు వేసుకొని తన భర్తతో మాట్లాడేది బయటకు వచ్చినప్పుడు కూడా ముసుగు వేసుకొనే వచ్చేది ఇప్పుడు కూడా కొన్ని మతాల్లో అటువంటి సాంప్రదాయం ఉంది స్త్రీ ఖచ్చితంగా ముసుగేసుకొనే ఉంటుంది కొరింథులు అటువంటి సాంప్రదాయం ఉంది అందుకనే పౌలు అంటాడు మీరు ఎప్పుడూ ముసుగు ధరించుకొని ఉండాలి అని అది ఇక్కడ కూడా పాత్ర బంధువులు కూడా అంటున్నాడు ఏమనంటే ఎవరైనా స్త్రీ ముసుగు వేసుకొని ఉందంటే ఆమె ఎవరికో ప్రధానం చేయబడిన స్త్రీ లేకపోతే ఆమె ఎవరికో ఒకరికి భార్యగా ఆమెను ఎవరు కదిలించకూడదు ఎవరు ముట్టుకోకూడదు అని అర్థం అందుకని రూత్ అడుగుతుంది ఏమని అయ్యా కొంగు నా పైన కప్పుము
ఎవరు కూడా మమ్మల్ని వివాహం చేసుకోని గాని ఎవరు కూడా మనం ఏడిపించడం గాని ఎవరు చేయకూడదు ఎందుకని కొంగు కప్పి ఉందంటే ఆమె ఎవరికో భార్య లేకపోతే ప్రదానం చేయబడిన స్త్రీ అని అర్థం ఎహెస్కేల్ గ్రంథంలో కూడా మీరు దాన్ని చదవచ్చు ఆ వచనాలు మీరు 16వ అధ్యాయం 8వ వచనంలో అది ఉంటుంది తర్వాత మీరు చదవండి రిఫరెన్స్ రాసుకొని 16:8 ఎహెస్కేల్ గ్రంథం తర్వాత చదవండి మీరు రాసుకొని కనుక నీవెవరువు అన్నప్పుడు నేను మోయాబీరాలుని అని అనాల్సింది ఏమంటుంది నేను నీ దాసురాలుని అని అన్నాడు అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఇట్లా ఈ ప్రశ్న అడిగారు నీవెవరువు అని అడిగాడు అప్పుడు ఒక ఆయన చెప్పాడు ఏమని నేను ఇస్సాకు అడిగాడు ప్రశ్న ఒకల్ని నీవెవరువు అని అడిగాడు ఎవర్ని అడిగాడు ఇంతకీ బైబిల్ ప్రశ్న ఎలియాజర్ని అడిగాడు ఇస్సాకు అడిగాడు నీవెవరివి గొంతేమో ఆ బొడ్డోళ్ళలాగుంది కానీ వస్త్రం ఏదో చేతులేమో మరి ఏసేలా తగులుతున్నాయి ఇంతకీ ఎవరు అంటే ఆ నేనే నేనే కొద్ది జలుబు చేసిందిలే పడిశం పట్టింది ముక్కుకి బాగా నేను ఏసావని అన్నాడు ఎవరు యాకోబు అన్నాడు వాళ్ళ నాన్నే మోసం చేశాడు అన్నమాట దీవెనలు కొట్టేయడానికి అయితే మళ్ళీ అదే యాకోబుని ఇంకొక ఆయన ప్రశ్న వేశాడు ఎవరు నీవెవరు అని మరొకళ్ళు ప్రశ్న వేశారు ఎవరు వేశారు రెండోసారి కూడా సేమ్ క్వశ్చన్ యాకోబు జీవితంలో రైజ్ అయింది నీవెవరువు అని అడిగాడు ఎవరన్నా ఎవరు అడిగారు దేవుడు అడిగాడు నీవెవరువు అన్నప్పుడు ఏం చెప్పాడు నేను యాకోబుని అనగా నేను మోసగాడిని అని తన స్థితిని తాను ఒప్పుకున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు ఫలానా అని ఇంక మీద నువ్వు అలా అనబడవు నువ్వు ఇశ్రాయేలుగా ఉంటావు అని ప్రభువు తన పేరుని మార్చాడు కానీ ఇక్కడ రూతు కూడా ఇంకా తాను మోయాబు దేశం నుంచి వచ్చేసింది ఇంకా తన స్థితి మారిపోయింది బోయాజ్ దగ్గర దాసురాలుగా పనిచేస్తుంది కనుక అంటుంది తన గతాన్ని ఇంకా వదిలేసింది రూతు గతాన్ని ఇంకా మర్చిపోయింది నీవెవరు అంటే నేను నీ దాసురాలుని అంటుంది మనం ఎప్పుడు కూడా మన గతాన్ని గుర్తుపెట్టుకోకూడదు మన గతాన్ని విడిచిపెట్టాలి ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మన గతాన్ని ఆయన సరిచేసిన తర్వాత మంచి భవిష్యత్తును అనుగ్రహించిన తర్వాత పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధల్లోనే ఉంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు నీ గతాన్ని బట్టి నువ్వు స్తుతించాలి అప్పుడు అలా ఉండేవాడిని కానీ ఇప్పుడు నన్ను దేవుడు ఇలా మార్చాడు అప్పుడు నేను అలా ఉండేదాన్ని కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఇలా మార్చాడు అని ఉండాలి కానీ నేను అప్పుడు అలా ఉండేవాడిని ఏడవకూడదు దాన్ని ఒక సాకుగా చెప్పుకోకూడదు నీవెవరివి అని అడిగితే మనము నేను రక్షణ పొందినవాడిని అని చెప్పాలి కానీ నేను అది ఇదని మనం గతాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు నేను దాసురాలని రూతు చెప్పినట్లుగా నీ ప్రస్తుతము దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని గురించి చెప్పాలి కానీ నీ గతము గతాన్ని చెప్పకూడదు నేను ఫలానా అది ఇదని గతాన్ని చెప్పకూడదు గతాన్ని విడిచిపెట్టాలి గతాన్ని వదిలేయాలి పైనున్న వాటినే వెతకాలని బైబుల్ చెప్తుంది కనుక గతాన్ని విడిచి పైనున్న వాటినే వెదికే వారముగా మనము ఉండాలి హల్లెలూయా తర్వాత చూడండి మరొక వచనాన్ని చదువుకుందాం ముగించుకుందాం 3వ అధ్యాయము అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కానీ ఆ మనుషుడు ఓరక ఉండడు గనక ఈ ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఓరకే ఉండు ఓరకే ఉండు బోయాజు దగ్గర నుండి నయం ఇప్పుడు రూతు వెళ్ళిపోతుంది తెల్లవారుజామున అయిపోయింది ఎవరు చూడకముందే ఆమె లేచింది మళ్ళీ బోయాజుని ఎవరు తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి ఎవరు అంటే 4 గంటలు అయితే 3 గంటలకే లేచి నిద్ర లేచి బోయాజ్ అయ్యా నేను వెళ్తున్నానని చెప్పింది ఎందుకంటే ఆమె బోయాజు గౌరవాన్ని కాపాడాలని ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారేమో బోయాజుని అని చూడండి ఎంత చక్కగా తెలివిగలిగిన చక్కటి అమ్మాయో రూతు బోయాజుని ఎవరు తప్పు పట్టకూడదని ఉద్దేశంతో ఆమె నిద్ర లేచి వెళుతుంది అయితే బోయాజ్ ఆగమ్మా అని చెప్పి ఆమె తెచ్చుకున్న ఆ దుప్పటి లేదా చున్నీని పట్టమని చెప్పి ఆ పంటను కొంత చేతుల్లో పెట్టాడు వారానికి సరిపోయే భోజనాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించాడు కానీ మనం ఎప్పుడైతే ప్రభువుని చేరుకుంటామో
ప్రభు ఇది నా అవసరత అని ఎప్పుడైతే మనం ఆయన పాదాల మీద పడతామో ఆయన అన్నాడు కదా 33:3 గుర్తుంది ఎవరికైనా అసలు అధ్యాయం నేను పుస్తకం కూడా చెప్పట్లా 33:3 ఏంటది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నువ్వు ఎప్పుడైతే యెహోవాకు మొరపెడతావో ఆయన పాదాల మీద పడి ప్రభు ఇది నా అవసరత ఇది నా అక్కర ఇది నాకు ఇలా ఉంది నా పరిస్థితి ఇది అని ఎప్పుడైతే మనం జనాలందరికీ చెప్పే బదులు ప్రభు పాదాల మీద ఎప్పుడైతే పడి ఆయన చెప్పుకుంటామో ఆయన అంటున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తా ఇప్పుడు చూడండి రూతు వచ్చింది బోయాజు దగ్గరికి వచ్చింది బోయాజు వెళ్ళిపోమన్నాడు ఆమె కూడా వెళ్తుంది అయితే ఆమె ఒట్టి చేతులతో పంపించట్లేదు ఆమె గంపను నింపి పంపిస్తున్నాడు కానీ మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా ఒట్టి చేతులతో పంపించేవాడు కాదైనా ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు విడుస్తారో ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆ ఏడుస్తారో ఎవరైతే వచ్చి ప్రభు అని అవసరత ఇది నా అక్కరిది నా బాధ ఇది ఇదిగో నా ఆత్మీయ స్థితిలా ఉంది నా బాహ్య స్థితిలా ఉంది నా ఉద్యోగ స్థితిలా ఉంది నా కుటుంబ పరిస్థితిలా ఉంది అని ఎవరైతే ఆయన దగ్గర విరిగిన మనసు నలిగిన హృదయంతో ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారందరినీ కూడా వట్టి చేతులతో పంపించేవాడు కాదు ఘనమైన గొప్ప బహుమానాలతోనే నిన్ను దేవుడు పంపిస్తాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కనుక ఆయన ఎప్పుడు మనల్ని ఒట్టి చేతులతో పంపేవాడు కాదు ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన మర్చిపోయేవాడు కాదు ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు మన బంధువులైనా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు మనకు గిన్నె ఇవ్వటం మర్చిపోతారు హడావిడిలో హాట్ బాక్స్ ఇవ్వటం మర్చిపోతారు ఫ్లాస్క్ ఇవ్వటం మర్చిపోతారు మనం ఎంత ఫీల్ అయిపోతాం ఇంటికి వచ్చి అందరికి ఇచ్చారు నాకేమలేదని కానీ మన దేవుడు అలా మర్చిపోయేవాడు కాదు కొన్ని ఇక్కడ 100 మంది ఉన్నారు ఆ 100 మందిలో కూడా దేవుడిని అవసరతని నీ అవసరతను నీ కన్నీటిని ఆయన గమనిస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు వేదన ప్రభువుకి తెలుసు ఎవరికి రావాల్సిన బహుమతిని ఆయన సకాలములో సమయోచితముగా నిర్ణయ కాలములో ఆయన దయ చూపించునుగాక తర్వాత అంటాడు నయోమి అంటుంది రూతుతో అమ్మా ఆయన పని చేస్తాడు నువ్వు ఎలా ఉండాలి మరి ఇప్పుడు అది జరిగేంత వరకు కూడా ఊరకే ఉండు కంగారు పడద్దు హడావిడి అవ్వద్దు అయిందా లేదా అయ్యో ఇంకా వచ్చేస్తుంది అయిపోయింది ఎట్లా ఇప్పుడు ఎట్లా వద్దు మనం ఎలా ఉండాలి మన ఇద్దరం కూడా ఇంట్లో ఊరకే ఉండాలి మౌనంగా ఉంటే చాలు ఆయన అన్నీ కూడా వాటిని చేస్తాడు నువ్వు మౌనంగా ఉండు చాలు ప్రార్థన చేసి మౌనంగా ఉండు నీ మీద ఎదురు తిరుగుతున్నారా నేను కష్టాలు పెడుతున్నారా నేను ఇబ్బందులు పెడుతున్నారా నిందలు వేస్తున్నారా అవమానిస్తున్నారా ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి ఊరక ఉండాలి నువ్వు అబద్ధము చెప్పకపోయినా నువ్వు ఒక అబద్ధీకుడికి అబద్ధీకురాలుగా నేను చిత్రీకరించిన ఎలా ఉండాలి నువ్వు ఇప్పుడు చెప్పండి గట్టిగా ఏంటి అది మన వల్ల కాదండి అందుకే చెప్పలేకపోతాను అన్నట్టున్నారు మీరు చాలామంది ఎలా ఉండాలి మనం అందరం కూడా ఊరకే ఉండాలి భక్తిహీనుడు మాట్లాడుతూ నేను నాశనం చేయాలనుకుంటున్నా కానీ తెలివైన నీతిమంతుల్లాగా ఎలా ఉండాలి మన అందరం కూడా ఊరకనే ఉండాలి అలా ఉంటే ఆయన జరిగించాల్సిన ప్రతి పనిని కూడా నీ ఎడల ఆయన జరిగిస్తాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అయితే బోయాజ్ అంటాడు అమ్మా రూతు నువ్వు వెళ్ళు నేను చేయాల్సినంతా నేను చేస్తానని తన 9:10 అంటాడు ఆయనకి వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున ఏమనంటే 3 గ్రంథం బోయాజు రూతికి ఇచ్చినట్టు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘంతో చెప్తున్నాడు ఇదిగో మీరు ఊరకే ఉండండి మీరు వెళ్ళండి నేను చేయాల్సిందంతా నేను చేస్తాను మీరు ప్రార్థన చేయండి ఊరకే ఉండండి మీకు రావాల్సిన బహుమానము నెరవేరాల్సిన వాగ్దానము మీరు పొందుకోవాల్సిన ప్రతిదీ న్యాయముగా నేను మీకు అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు ఆయన హల్లెలూయా 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 అందరం మోకాళ్ళ మీదకి వద్దాము ప్రతి ఒక్కరము కూడా హల్లెలూయా 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 విన్న వాక్యాన్ని బట్టి అందరము కూడా నువ్వేం నేర్చుకున్నావు దాన్ని బట్టి ప్రార్థన చెయ్యి నువ్వేం నేర్చుకున్నావు దాన్ని బట్టి ప్రభుకి విజ్ఞాపన చెయ్యి
ఏది ఒప్పుకోవాలనుకుంటున్నావు ఏది సరి చేసుకోవాలనుకుంటున్నావు ఏది నేర్చుకోవాలనుకుంటున్నావో దాన్ని ప్రభువు దగ్గర పెట్టు నువ్వు ఊరికే ఉండడం నేర్చుకో కంగారు పడొద్దు బాధపడొద్దు ఆయాస పడొద్దు ఆవేశానికి గురవద్దు ఆయన పని జరిగిస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీ ఆశను నెరవేరుస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన హల్లెలూయా నువ్వు ఊరికే ఉండి ప్రభువుని స్తుతించు చాలు నువ్వు ఊరికే ఉండి ప్రభువుని మొరపెట్టు చాలు అన్ని ప్రభువే సమకూరుస్తాడు అన్ని ప్రభువే సమకూరుస్తాడు హల్లెలూయా 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 ప్రభువా 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 ఏం నేర్చుకున్నావు నువ్వు ఈ రోజున ఏమి సరి చేసుకుంటున్నావు ఈ రోజున ఏది మార్చుకుంటున్నావు అది ప్రభువుకి చెప్పి ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఎంతకాలము రక్షణ కాలస్యం ఎంతకాలము పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దుఃఖ పెడతావు ఎంతకాలము చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంటాం మనము దేవుడు వాక్యం చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా అందుకనే మన వర్ధిలో లేకపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని సంఘమా నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఆగిపోవటానికి కారణం వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి చేస్తున్నావేమో దేవుడు ఊరకే ఉండు నేను అన్నీ చూసుకుంటానంటే నేనే అన్నీ చేసుకుంటానని హడావిడి పడుతున్నావు ఒక్కసారి ఆలోచించు ప్రేమైన దేవుని సంఘమా ఒక్క చెల్లి తమ్ముడు అన్న ఎంతకాలము నీ రక్షణను తృణీకరిస్తావు ఎంతకాలము పాప వస్త్రాలు ధరిస్తావు ఇంకెంతకాలమైన రొట్టెను ద్రాక్షరసను తృణీకరిస్తావు ఆయన శరీరాన్ని ఎంతకాలం తృణీకరిస్తావు ఆయన రక్తాన్ని ఎంతకాలం తృణీకరిస్తావు ఆయన నీకోసం ఇంకా అవకాశాలు అడుగుతున్నాడు నీకోసమే ఆయన ఇంకా మొర పెడుతున్నాడు ఆయన నీ రక్షణను కాపాడుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావా ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా రూతు వలె చెప్పిందంతా చేసేవారంగా ఉన్నామా రూతు వలె కంగారు పడకుండా సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని అధికారానికి ఒప్పుకొని ప్రభువు చేస్తాడు నేను ఊరకే ఉండి చూస్తానని మౌనంగా ఉంటున్నామా లేకపోతే ఎదురు తిరుగుతున్నామా అనవసరంగా మనం భయపడుతున్నామేమో భయపడద్దు నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చబోతున్నాడు నీకు రావాల్సిన బహుమానం నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు ఆయన నువ్వు ఊరకే ఉండి ప్రార్థన చెయ్యి నువ్వు ఊరకే ఉండి చూడంతే నువ్వు ఊరకే నిలబడి ప్రార్థన చేయి ఊరకే నిలబడి పాటలు పాడంతే ప్రభు అన్నీ చూసుకుంటాడు ఆయన అన్నీ చేస్తాడు పరిశుద్ధుడు ఆ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీ బిడ్డలు వాక్యాన్ని విన్నారు మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు నీకు వందనాలు ఇదిగో నన్ను అంగీకరించు అని రూత్ అడిగింది బోయాజు సరే అన్నాడు రూత్ ఆనందించింది నేను చేస్తానని బోయాజ్ చెప్పాడు నన్ను అంగీకరించయ్యా అని తన పాదాల మీద పడింది రూతు ప్రభు అంగీకరించాడు మనం ప్రభు పాదాల మీద పడి అయ్యా నన్ను అంగీకరించవా అని అడిగితే నువ్వు తప్పకుండా ఆనందకరమైన సమాధానాన్ని వింటావు ఎస్ నేను అంగీకరిస్తున్నాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను మార్చుకుంటాను నువ్వు నా బిడ్డవు నువ్వు నా కుమార్తెవు అని ప్రభు అంటాడు నిన్ను ప్రభు అంగీకరిస్తాడు నువ్వు ఆనందించు ఊరకే ఉండి ప్రార్థన చేయి చాలు ప్రభువా నీ బిడ్డలు చేస్తున్న విన్నపాలను వింటున్నావు వారి ప్రార్థనను విన్నందుకు వందనాలు వారి తీర్మానాలు విన్నందుకు వందనాలు వారి నిర్ణయాలు మీరు విన్నందుకు వందనాలు నాయన నీ బిడ్డల వాక్యానుసారంగా జీవించాలని చేసే ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించండి మీరు ఆమేనని వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని తగిన కాలములో నిర్ణయ కాలములో వారిపైన దయ చూపించండి దేవానికి వందనాలు నీ బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి నీ నిండైన కృప
వారిపైన కుమ్మరించమని. నజరేయుడు మా ప్రియరక్షకుడైన యేసు నామల ప్రార్థించి వారి నిర్ణయాలు, వారి తీర్మానాలు, వారి పశ్చాత్తాపం, వారి ఒప్పుకోలు అన్నీ కూడా నీ పాదాల దగ్గర సమర్పించి పొంది స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాక్యం విన్న మనకు దాని ప్రకారం జీవించిన కృపను మన సంఘాన్ని, మన దేశాన్ని, మన గ్రామాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అందరికీ వందనాలు.